భక్తులేషు, నిన్న 69వ ఆర్మీ డేని ఘనంగా జరుపుకున్నాం. ప్రధాని 125 కోట్ల భారతీయులు నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నారంటే బోర్డర్లో పహారా కాల్సే మన సైనికుల విశిష్టతను కొనియాడుతూ వారు అంత గొప్పగా సేవలు అందించడం వల్లే మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం అని చెప్పారు. ఖచ్చితంగా వాస్తవం. అయితే మన్ని కంటికి రెప్పలా కాల్చే సైనికులు మాత్రం హ్యాపీగా లేరా? గత వారం రోజులుగా బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఆర్మీ జవాన్లు ఫేస్బుక్లో వేదికగా చేస్తున్న వీడియో పోస్టింగ్లు చూస్తే నిజమే అనిపించక మానదు. తమకు పెట్టే ఆహారం గురించి, తమ మీద ఉన్నతాధికారులు చూపించే వివక్ష గురించి తీవ్రంగా వాపోతూ వాళ్ళు పెట్టిన పోస్టింగుల మీద ఇప్పటికే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దాని మీద విచారణకు ఆదేశించారు. అయితే ఆర్మీ చీఫ్, మీకేమన్నా ఉంటే లోపల గ్రీవెన్స్ సెల్లో మీరు ఫిర్యాదులు ఇవ్వాలి తప్ప పబ్లిక్ వేదికలకు ఎక్కొద్దు, దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు. ఇటువంటి పరిస్థితి నిజంగా ఉందా? ఉంటే దీని గురించి ఎలా ఆలోచించాలనే అంశం మీద మాట్లాడదాం. ఇక అమెజాన్ రెచ్చిపోతోంది. మొన్న భారత జాతీయ జెండాను డోర్ మ్యాట్లపై వేసి దాని మీద సుష్మా స్వరాజ్ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు. 2 రోజులు గడవకుండానే జాతి పితగా మనం పిలుచుకునే గాంధీ మహాత్ముడి ఫోటోలను కాళ్లకు వేసుకునే జోళ్ల మీద, షూల మీద ప్రింట్ చేయడం, వారి సూక్తులను కూడా ప్రింట్ చేసి కెనడాలో అమ్మడం ద్వారా కావాలని చేస్తోందా, లేకపోతే ఏమీ చేయలేరనే ఆలోచనతో ఉందా, దీని మీద కూడా మనం మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు సుధాకర్ ఉడుముల, వారు డెక్కన్ క్రానికల్ ఏపీ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. అలాగే డిఫెన్స్, విదేశీ సంబంధాలకు సంబంధించి అనేక ఆర్టికల్స్ రాసిన నిపుణులు. ప్రేమేందర్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి. కె రామచంద్రరావు గారు ఆర్మీలో వారు 2వ ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, 40 సంవత్సరాల పాటు ఆర్మీకి సుదీర్ఘంగా విశేషమైన సేవలు అందించారు. అద్దంకి దయాకర్ గారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. రావు గారు, ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది మీకు, దాదాపు ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. నిజంగానే ఒకసారి దేశం అంతా ఆశ్చర్యపోయే వీడియోలు, అంటే ఒక బీఎస్ఎఫ్ జవాను మొదటి పెట్టారు, తర్వాత సిఆర్పీఎఫ్, తర్వాత ఆర్మీ జవాను. నిజంగానే ఉన్నతాధికారుల నుంచి అంత వివక్షకి గురవుతున్న పరిస్థితి ఉంటుందా? కనీసం 12 నుంచి 18 గంటల పాటు పనిచేసే వాళ్ళకి ఒక రోటీ, ఒక టీ ఇస్తే వాళ్ళు ఎలా దేశాన్ని కాపాడగలుగుతారు? 40 సంవత్సరాలు నేను చూసిన దాంట్లో ఇది చెప్పగలిగింది ఏంటంటే, ఫస్ట్లీ ఆహారంలో నేను అనుకోవటం ఏం సమస్య లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్మీకి చెప్పగలను నేను, కొన్ని రేషన్స్ సుమారు 2000 క్యాలరీస్ దరిదాపు అందేటట్టుగా రేషన్స్ ఇస్తారు. ఒక 650 గ్రాములు రైసు, వీటు, ఇవన్నీ కలుపుకుని ఆ క్యాలరీస్ ఇస్తే గానీ సైనికులు సరిగా పనిచేయలేడు అన్న దీంట్లో అది గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అలాట్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లం నేను చూశాను కాబట్టి చెప్పగలను. ఆ ప్రాబ్లం ఎందుకు జరిగింది అని ఊహించుకుని నేను చెప్తాను. బేసికలీ నేను ఏంటంటే, డిప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది, బోర్డర్ మీద అందరూ ఒక హోటల్లో కూర్చున్నట్టుగా కూర్చో, మనం అక్కడ హోటల్లో కూర్చుంటే ఎవరో వెయిటర్ వచ్చి సర్వ్ చేస్తున్నట్టుగా కూర్చోలేరు. రకరకాల పోస్టులు ఉంటాయి. ఒక పోస్ట్కి సుమారు 1 కిలోమీటర్ కూడా దూరం ఉండొచ్చు. ఒక్కో పోస్ట్ మీద ఒక చోట 4 మంది కూడా ఉండొచ్చు. ఇంకో పోస్ట్ మీద 20 మంది ఉండొచ్చు, ఇంకో పోస్ట్ మీద 30 మంది ఉండొచ్చు. కనుక మీరు ఎందుకంటే యాక్చువల్ బోర్డర్ చూసి అది అర్థం చేసుకునేవారు లేకని ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి బోర్డర్ మీ గురించి అవగాహన లేదు. ఎప్పుడైతే 4 మనుషులు కూర్చున్నారు, 20 మనుషులు కూర్చున్నారు సుమారు 1 కిలోమీటర్ దూరంలో కూర్చున్నప్పుడు కింద కుక్ హౌస్ అని ఉంటుంది. ఏంటంటే వంట చేసే వంటగది. అక్కడ వంట చేసి తిరిగి క్యారియర్లో, హాట్ కేసుల్లో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అయినాయి. ఇంతకుముందు అంటే నార్మల్ టిఫిన్ క్యారియర్లు ఉండేవి కదా, ఆ టైప్ టిఫిన్ క్యారియర్లు ఉండేవి. కానీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత నెమ్మదిగా హాట్ కేసెస్ అని కూడా వచ్చినాయి. హాట్ కేసెస్లో ఫుడ్ కూడా వెళ్తుంది. కానీ ఎక్కడైతే దూరాలు ఎక్కువ అవుతాయో ఏం చేస్తారు పోస్టుల మీద, ఇలాగే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కూడా ఎక్కడైతే చిన్న చిన్న టోలీ అంటారు, చిన్న చిన్న స్ట్రెంగ్స్లో ఎక్కడైతే డిప్లాయ్మెంట్ పంపిస్తారో వాళ్ళకి రేషన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 4 కూర్చున్నారంటే ఒక పోస్ట్ మీద, 4 5 ఉన్నారంటే వాళ్ళలో ఒకడు యాక్చువల్గా వండేస్తారు. జరిగే యాక్చువల్ లైఫ్ సిచ్యువేషన్ ఇది. ఆ 4లో ఒకడు వంట వండుతాడు కాదు. ఏంటంటే ఇందులో గొప్పతనం, ఆ 4ని సంవత్సరం తరబడి అక్కడ ఉంచరు. ఒక 4ని ఒక 2 నెలలు, ఒక నెల 2 నెలలు, 3 నెలలు మ్యాక్సిమం తర్వాత టర్న్ ఓవర్ చేస్తారు, ఇంకో 4 వెళ్తారు. కనుక యాక్చువల్ సాధక బాధకాలు తెలవలసింది ఏంటంటే, అందరికీ ఒక చోట వండేసి శుభ్రంగా హోటల్లో లేక అన్ని భోజనాలు పెట్టే పద్ధతి జరగదు ఆన్ గ్రౌండ్. కానీ అట్లీస్ట్ ఆ రేషన్స్ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో సరిపడే స్థాయిలో ఇవ్వట్లేదా? ఒకవేళ ఇచ్చినా కూడా, నాకు ఆయన కామెంట్ చేశారు తేజ్ బహదూర్ యాదవ్, ఈ రేషన్స్ కూడా ఉన్నతాధికారులు బయట బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు అని. అంటే అక్కడ కూడా
ఆర్మీలో కూడా అలాంటి అక్రమాలు జరుగుతాయి, ఉన్నతాధికారుల స్థాయిలో అలాంటివి జరుగుతాయంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది రావు. లేదండి, ఇది ఎందుకంటే 40 సంవత్సరాలు చేసిన బాధ్యతగా నేను చెప్పగలిగింది. ఖచ్చితంగా నేను తప్పు జరిగితే తప్పని, ఎందుకంటే ఇప్పుడు 69 సంవత్సరాలు నా వయసు, తప్పు జరుగుతుందంటే తప్పు జరిగిందని చెప్తాను. ఖచ్చితంగా దాల్ చూపించిన ప్రకారం అయితే అది చాలా ఘోరమైన దారు. ఆ చూసింది ఒక తాలింపు లేదు, అందులో ఒక ఆవాలని లేదు, నల్లగా మాడిపోలేదు. ఏంటంటే మీ అనుకోకండి, సోషల్ మీడియా చూస్తే మామూలు ఇంట్లో కూడా చూసి ఇప్పుడు 6 ఉంటే 100 మాడొచ్చు, రైట్? కానీ నేను ఏంటంటే ఆఫ్టర్ ఆల్ చూపిస్తాను, ఖచ్చితంగా చేశాను, అందులో తప్పేం లేదు నేనేది. కానీ నేను అలాంటి యాక్చువల్ లైఫ్ సెక్టర్ అది మాత్రం కాదు. ఖచ్చితంగా రేషన్స్ బయట అమ్ముకుంటానికి అది జరిగే పని కాదు. రైట్ సుధాకర్ గారు, మీరు అంటే సైనికులు ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సిన పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్పడం, అది కొంచెం బాధ అనిపించింది. అంటే ఇంత అగత్యం నిజంగా ఉందా, లేకపోతే వారు అంటున్నట్టు రేషన్స్ విషయంలో అలాంటి జరగదు అంటే మరి తేజ్ బహదూర్ యాదవ్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదనుకోవాలా? అంటే రావు గారు ఎక్స్పీరియన్సెస్ భిన్నంగా ఉండొచ్చు, బట్ మనం 2016లో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఏమని చెప్పిందంటే ఆ నివేదికలో, రేషన్ ముక్కిపోయిన రేషన్ అంటే షెల్ఫ్ లైఫ్, ఆఫ్టర్ ఎండింగ్ ద షెల్ఫ్ లైఫ్ తర్వాత ఆ రేషన్ వాడుతున్నారని క్లియర్ గా చెప్పింది. తర్వాత ఈ సైనికులకి అందాల్సిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ మోతాదులు, అంటే ఆయన క్యాలరిఫిక్ వాల్యూ గురించి చెప్తున్నారు, అదే పద్ధతుల్లో అందట్లేదని క్లియర్ గా చెప్పింది. సో అంటే సమస్య లేదు అన్నది విషయం కాదు, సమస్య ఉంది. కానీ సోషల్ మీడియాలో చూపెట్టినంత భయంకరంగా, అంటే సోషల్ మీడియాలో ప్రాపగాండా అవుతున్నంత భయంకరమైన సమస్య ఉండి ఉండకపోవచ్చు. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ని, ఆర్మీ వేరు, బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ పారామిలిటరీ దళాలు, అంటే రక్షణ మంత్రిత్వ శాఖ వేరు, ఇది హోంమంత్రిత్వ శాఖ సంబంధించింది డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ప్రధానంగా మనం అవినీతి లేదా అంటే, ఉన్నత స్థాయి అధికారులు రేషన్కి సంబంధించి అవినీతికి పాల్పడే అవకాశాలు లేవు. కానీ మధ్యస్థాయి అధికారులు, ఎందుకంటే వ్యవస్థీకృత అవినీతి ఉంది ఆర్మీలో, ఇవాళ కొత్త కాదు. మనం అంటే పెద్ద పెద్ద స్కాండల్స్, ట్రాన్స్నేషనల్ డిఫెన్స్ డీల్స్ చూసుకుంటే, ఆ రోజు ఫస్ట్ 1948లో జీబుల్ కొనుగోలులోనే అవినీతి జరిగింది. తర్వాత బోఫోర్స్ స్కాండల్ కాంగ్రెస్ హయాంలో, తర్వాత ఇటీవల అగస్టా వెస్ట్లాండ్ స్కామ్, తర్వాత బీజేపీ హయాంలో కఫిన్స్ అంటే శవపేటికల కొనుగోలులో కూడా ఒక స్కామ్ జరిగింది. సో అలా ట్రాన్స్నేషనల్ డీల్స్లో జరిగే స్కామ్ ఒకటైతే, రేషన్ విషయంలో కూడా కొంత అవకతవకలకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి మన ట్యాక్స్లో, మనం కట్టే ట్యాక్స్లో ఎక్కువగా 13% అంటే రెవెన్యూ 13% బడ్జెట్ డిఫెన్స్కి వెళ్తుంది. అందులో సుమారు 340,000 కోట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్, దాంట్లో ఆర్మీకి కూడా సింహభాగం పోతుంది. 54,000 కోట్లు ఏదో పెన్షన్కి ఇదంతా పోయిన తర్వాత, అంటే బడ్జెట్ అలొకేషన్స్ బాగున్నాయి ఆర్మీలో. బడ్జెట్ అలొకేషన్స్ అంటే ఇన్ ది సెన్స్, మనం డిఫ్ కొనుగోలు ఇవన్నీ పక్కన పెడితే, కానీ ఇది సరిగ్గా అందుతుందా లేదా. సో తేజ్ బహదూర్ యాదవ్ కామన్ సర్వీస్ రూల్స్ని, వైలేట్ చేసిన మాట వాస్తవం. ఒక గ్రీవెన్స్ మెకానిజం అయితే, మనం తేజ్ బహదూర్ యాదవ్ కానీ, అది బీఎస్ఎఫ్ తర్వాత ఆర్మీ అధికారి కానీ, వీళ్ళు ఆర్మీ జవాన్ కానీ, వీళ్ళు సోషల్ మీడియాకి వెళ్ళి దీన్ని బయట ముందే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాము. ఒక ఆయన అయితే ఆయన ప్రధానికి ఆఫీస్కి ఒక లెటర్ రాశారు, సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాశారు, హోంమంత్రి ఆఫీస్కి ఒక లెటర్ రాశారు, గతంలో కూడా వివక్షకు సంబంధించిన రాసిన ఒక సిఆర్పిఎఫ్ జీత్ సింగ్ అయితే ఆయన అది కూడా చెప్పారు, గతంలో కూడా చెప్పినా ఏం మార్పు రావట్లేదు. ట్రూ అండి. ఇది ఏమవుతుందంటే, ఈ గ్రీవెన్స్ రెడ్రెసల్, మనం ఇవాళ కొన్ని ఇంగ్లీష్ పేపర్లో ఇంక్లూడింగ్ డెక్కన్ క్రానికల్లో మనం చూస్తే, ఒక కేసు వచ్చింది సికింద్రాబాద్లో మట్ ఫోర్ట్లో ఒక సైనికుడు 1965లో ఆయనకి యాంపిటేషన్ అయింది ఇండో పాక్ వార్లో. అది నిన్న గెలిచాడు ఆయన కేసు చెన్నైలోని ఆర్మీ ట్రిబ్యునల్లో. ఎందుకంటే ఆయన కేసును ఒక టెక్నికల్ రీజన్తో పెన్షన్ ఎలిజిబిలిటీకి సంబంధించి అతన్ని ఆపేశారు. సో ఇన్నాళ్ళ పోరాటం తర్వాత, ఇంత సేవ చేసిన తర్వాత, ఆర్మీలో ఇంత తన కాలు కోల్పోయిన తర్వాత, 74 ఏళ్ళకి ఆయనకి ఇప్పుడు ఆ పెన్షన్ అర్హత, దాన్ని రూల్స్ కూడా మార్చమని ఆ టెక్నికల్ రీజన్స్ వల్ల చెప్పింది. సో ఈ గ్రీవెన్స్ మెకానిజము ఉంది, సైనిక సమ్మేళనం ఉంది, రకరకాలు ఉంది, కానీ అది సరిగ్గా పనిచేస్తుందా? ఒకవేళ ఫిర్యాదు చేస్తే పై అధికారులు సరిగ్గా తీసుకుంటున్నారా? ఈ కింది స్థాయి జవాన్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా? ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, కానీ ఒక నిమిషం అండి, మీరు ముందెళ్లే ముందు సుధాకర్ రావు గారు సార్, మీరు చెప్పే ముందు సారీ టు ఇంటరప్ట్, ఒక బీఎస్ఎఫ్ జవాన్ రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడడానికి, వారు విజయవాడ నుంచి. రవికుమార్ నమస్తే అండి. రవికుమార్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారా ప్రజెంట్, రిటైర్డ్ అండి?
చేశాను సార్. నేను 10 ఇయర్స్ అయ్యాను సార్ బిఎస్ఎఫ్ నుంచి. బిఎస్ఎఫ్ లో సార్ మా ప్రాబ్లమ్స్ తీవ్రంగా ఉన్నాయి సార్. బోర్డర్ లో మాకు సార్ ఎంత ప్రాబ్లం ఉందంటే బిఎస్ఎఫ్ లో నేను జవాన్ గా నేను చేసి 10 ఇయర్స్ నుంచి నేను రేపు వచ్చేసాను సార్. నేను అయితే బోర్డర్ లో సార్ మాకు ఒక మోర్చా కానీ ఇప్పుడు మీరు కంచె చూపించారు సార్. కంచెలో మీరు ఓన్లీ మా డ్యూటీ చూపించారు కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చూడలేదు సార్. ఒక జవాన్ ఆరోపి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక మంత్రి కాశ్మీర్ లో ఆరోపి వెళ్తే 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి సార్. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు మేము కాపలా కాయాలి సార్. మాకు వచ్చిన తర్వాత ఆహారం కానీ నీళ్లు కానీ ఏమి కూడా సరిగ్గా అందవు సార్. అక్కడ తర్వాత మా బిఎస్ఎఫ్ సార్ బోర్డర్ లో ఒక 3 కిలోమీటర్లు ఒక బిఎస్పీ ఉంటుంది సార్. అందులో జవాన్లు 60 మంది ఉంటారు సార్. కంపెనీలో 130 మంది ఉంటే ఆ 130 మంది సెలవులు కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఇంకెక్కడన్నా పనిచేయండి సార్. వాళ్ళు ఇంత మటుకి ఎక్కడ బోర్డర్ లో కూడా డ్యూటీ చేసిన దానికి కూడా మాకు రెస్పాన్సిబిలిటీ కానీ దానికి అక్కడ మాకు వచ్చేది అంతవరకు ప్రజెంట్ గా బిఎస్ఎఫ్ వెల్ఫేర్ లో కానీ డ్యూటీలో కానీ సార్. ఒకసారి నా మాట ఏమండి సార్, దయచేసి నా మాట ఏమండి సార్. మా ప్రాబ్లం మీరు కంచి చూపించారు. కంచెలో మాకు ఎంతో ఆనందం ఉంది మీరు చూపించినందుకు. బిఎస్ఎఫ్ సైనికులు 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 అంటారు సార్. మేము ఏం సార్, మేము బిఎస్ఎఫ్ మేము ఫ్యామిలీ పిల్లలు కూడా 60 రోజులు సెలవు వచ్చే వరకు కూడా మాకు రెస్ట్ ఉండదు సార్. ఆర్మీ జవాను 15 రోజులకు ఒక క్యాంప్ లో డ్యూటీ చేస్తారు సార్. మాకు వెల్ఫేర్ అనేది 10 పైసలు వేస్తారు. బిఎస్ఎఫ్ ఆఫీసర్స్ యూనియన్ అని సార్, వాళ్ళ ఆహారం కొరతలో కానీ ఆహారం విషయంలో కానీ డ్యూటీల విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ ఏమి లేదు సార్. ఇప్పుడు మాకు క్యాంటీన్ లో ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి మేము వెళ్ళి అయ్యా మాకు సామాన్ కావాలి రాసిన కావాలంటే బయటకు వెళ్ళానంటారు. మీరు ఎవరైనా చచ్చిపోతే సైనికులు 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 అంటారే కానీ రైట్ రైట్ కుమార్ గారు, మీరు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ స్ట్రైట్ గా ఉంటే చెప్పగలుగుతారా? రెండోది పదేళ్లలో చాలా మార్పు కూడా వచ్చి ఉండొచ్చు సార్. నేను ఫేస్ చేసింది సార్ నేను చెప్తాను. నేను ఫేస్ చేసింది నేను త్యాగం చేసి నేను ఉద్యోగం మానేసి వచ్చేసాను సార్. నేను బిఎస్ఎఫ్ ఇప్పుడు పారామిలిటరీ ఫోర్స్ సార్. ఇయర్ ఎక్సర్స్ మెన్ డ్యూటీ ఇస్తుంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డ్యూటీ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఎక్సర్స్ మెన్ వాళ్ళకి బోర్డర్ ఎంత మటుకు తెలియదు సార్. ఒక బోర్డర్ లో కాపలా కాసే వ్యక్తికి బిఎస్ఎఫ్ తర్వాత ఏమీ తెలియదు. యుద్ధం వచ్చిందంటే బిఎస్ఎఫ్ జవాన్ తప్ప అడ్వాన్స్ గైడ్ డ్యూటీ చూపించాలి సార్. ఇప్పుడు వాళ్ళకు భూభాగం తెలియదు, ఎక్కడ ఎక్కడ షూట్ చేయాలి ఏం చేయాలి అని కూడా తెలియదు. అప్పుడు ఎప్పుడు వచ్చి తెలుసుకుంటారు సార్ భూభాగం ఆర్మీ జవాన్ ఎప్పుడు వచ్చి ఆర్మీ జవాన్ భూభాగం. యా ఫస్ట్లీ ఇప్పుడు ఇందాక ఒక ముందు నేను మాట్లాడవలసింది బిఎస్ఎఫ్ జవాన్ సంగతి గురించి నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒకటి, బిఎస్ఎఫ్ డిప్లాయ్మెంట్లోను ఆర్మీ డిప్లాయ్మెంట్లోను డిఫరెన్స్ ఉన్నాయి. బిఎస్ఎఫ్ ఉన్న కష్టాలు ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు వాళ్ళకునే కాదంటే, ఇందాక చెప్పాను పోస్టులు 4 ఉన్నారనండి. సరిహద్దు చూస్తే కొన్ని సరిహద్దులు ఎక్కడైతే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ ఆర్మీ ఉన్నట్టయితే అక్కడ ఆర్మీ ఆక్యుపై చేసింది. ఎక్కడైతే అంత థ్రెటెండ్ సెక్టర్స్ కాదో అక్కడ బిఎస్ఎఫ్ ఆక్యుపై చేసింది. కానీ డిప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ చూసుకుంటే మటుకు బిఎస్ఎఫ్ది ఏంటంటే ఖచ్చితంగా అబ్బాయి అన్న దాంట్లో డిప్లాయ్మెంట్ ప్యాటర్న్లో అతనితో ఏకీపిస్తాను. ఏమిటి, చిన్న చిన్న స్ట్రెంగ్స్లో డిప్లాయ్ చేసిన వాళ్ళు. అక్కడ కుకింగ్ కష్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ప్రతి చోట 4 చోట్ల ప్రతి చోట 1 మనిషిని పెట్టలేం. ఆ లగ్జరీ మనం ఎఫర్ట్ చేయలేం. కనుక ఏంటంటే కాకపోతే ఏంటి అది 1 or 2 months, 3 months టర్న్ ఓవర్ అవుతుంది. కానీ ఇందాక సుధాకర్ రావు గారు అన్నారే గ్రీవెన్స్ దీని గురించి, గ్రీవెన్సీల గురించి ఆయన 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. క్యాగ్ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్లీ ఏంటంటే రాషన్ ఎక్కడైతే వాళ్ళు మనం ఆర్మీ సెంట్రల్లీ కొని తీసుకుంటారో ఆ క్వాలిటీలో నాకు సందేహం లేదు. యాక్చువల్ చెప్తున్నా, నాకు అందులో 40 సంవత్సరాలు చేశాను కాబట్టి ఆయన అన్నట్టుగానే నాకు అందులో. కానీ ఒక చోట సెంట్రల్లీ కొన్న తర్వాత మిగిలిన పోస్టులకు పంపిస్తుంటారు. ఒక్కోసారి రూట్స్ బంద్ అవుతాయి స్నో బౌండ్ ఏరియాస్లో. స్నో బౌండ్ ఏరియాలు ఇప్పుడు స్నోలో ఏమైనా రాసిన ఫ్రెష్ రాసిన తీసుకెళ్తున్నాడు, మధ్యలో ఏమో సడన్గా స్నో పడతాం మొదలుపెట్టింది, ఒక 2 రోజులు బండి ఆగిపోవచ్చు. డే అంటే ఎప్పుడో ఎప్పుడన్నా 1-2 సార్లు అట్లా జరుగుతాయి, అలా జరుగుతాయి. అంతేగాని ఓవరాల్ ఇప్పుడు క్యాగ్ రిపోర్ట్ చేసింది ముక్కిపోయింది ఇదిస్తున్నారంటే కొన్ని ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఏమిటంటే స్టాకింగ్ చేస్తారు, పొరపాటు జరిగేది ఒకసారి ఎక్కడో జరిగిన పొరపాటు ఖచ్చితంగా క్యాగ్ చెప్పింది అంటే తప్పు ఉండదు అని అంటలేదు. స్టాకింగ్ వింటర్ స్టాకింగ్ అంటారు, సుమారు 90 రోజులకి, ఎందుకంటే పాసెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి, రోడ్లు క్లోజ్ అయిపోతాయి. ఆ టైంలో 90 రోజులకి సరిపోయే రేషన్స్ అన్ని స్టోర్ చేస్తారు. అక్కడ స్టోర్ చేసిన తర్వాత టర్న్ ఓవర్ చేయాలి. ముందు వచ్చిందేమో ముందు కన్స్యూమ్ చేయాలి. ఎక్కడో పోస్టులో పొరపాటున ఉంచేస్తే అలాంటి చోట్ల ఏమన్నా ఇలా మిగతా అంశాలు కూడా మీతో మాట్లాడతానండి. దయాకర్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు అంటే, ఒకటి సమస్యలు ఇంత స్థాయిలో ఉన్నాయా అని ఒకసారి ఆశ్చర్యపోవడం చాలా మంది భారతీయులు అంతైంది. ట్విట్టర్లో వేదికగా అనేక మంది స్పందిస్తున్నారు. అయితే దీన్ని పబ్లిక్ గా ఎందుకు చెప్పడం క్రమశిక్షణ చర్య అవుతుందా, లేకపోతే గతంలో కూడా ఉన్నతాధికారులకు చెప్పినా మరేం పట్టించుకోలేదు కాబట్టి చెప్పడం కరెక్టేనా, ఎట్లా మీరు ఏ యాంగిల్లో చూస్తారు? ఇప్పుడు ఇది సోషల్ మీడియా తెచ్చిన విప్లవం అని మనం అనుకోక తప్పదు.
ఎందుకంటే కన్సర్న్డ్ ఏదైతే అథారిటీస్ ఉంటాయో వాటికి చెప్పినా లాభం లేని స్థితిలో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్లో తన యొక్క భావాన్ని ప్రజలకు తెలియజేసే పనిలో ఉండడం వల్ల ఇది ప్రభుత్వానికి కూడా సమస్యగా తన మీద చర్యలు ఉంటాయని అది కూడా చెప్పాడు, ఆ మాట కూడా చెప్పాడు. అంటే ఫిర్యాదు చేసినా పట్టించుకోవాలని వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటే మరింత మంచిది. ఎందుకంటే ఒకవైపే కాదు కదా. అయితే నాకు ఉన్న కొంచెం సమాచారం ఏంటంటే, మనకు రేషన్ విషయంలో కానీ వాళ్ళ యొక్క సెక్యూరిటీ విషయంలో కానీ ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపెడుతుంది. నేను శ్రీనగర్ బేస్ క్యాంప్లో ఒక 2 రోజులు ఉన్నా మిత్రుడు ఉన్నప్పుడు. ఇంకా మీకు గగనతలంలో ఉండే ఆర్మీది ఒక టైపు, కోస్టల్ గార్డ్ది ఒక సమస్య, కానీ ఎగ్జాక్ట్గా జమ్మూ కాశ్మీర్లో ఉండే ఈ ఏదైతే ఇంతకు ముందు పెద్ద మంచు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో సియాచిన్ కాంచి మొదలు పెడితే ఇటువైపు మనకు పాకిస్తాన్ బార్డర్ ఉన్న ప్రాంతం వరకు అతి ఎక్కువ పని ఒత్తిడి ఉండే ప్రాంతం అది. అయితే ప్రభుత్వాలు ఏమి ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ఉందా ఇప్పుడు బీజేపీ ఉందా అని బడ్జెట్లో అలొకేషన్స్ 30% దానికి మనం పెట్టినప్పటికి కూడా ఎక్కువ ఆయుధ సంపత్తి కొరకే వినియోగిస్తున్న పరిస్థితి ఉన్నది. వెల్ఫేర్ ఆఫ్ ది ఆర్మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. తను ఆరోగ్యంగా ఉంటేనే తన జీవితకాలం 60 సగటు జీవితకాలం ఉన్న వ్యక్తులు కాస్త 45-50 సంవత్సరాలకే ముసలి వాళ్ళుగా మారి లేదు అంటే అసలు అది ఎక్కడ -10 -8 ఉండే ప్రాంతాల్లో గుల్మర్గ్ ఆ ప్రాంతంలో మనం కనుక చూడగలిగితే అవి జీవితాలు అనుకుంటే చాలా కష్టమే. అవి జీవితాలు కాదు. వాళ్ళ తిండి రోజువారీ ఏది మన మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం ఇట్లా ఉండదు, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు. అంటే ఈ మంచు వల్ల వచ్చే సమస్యలు ఒక ఎత్తు అయితే అక్కడికి చేరవేయలేని స్థితి కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఈ సందర్భంగా విపక్షాలైన అధికార పక్షమైన ఆలోచించాల్సింది ఏంటి అంటే, తాను అత్యున్నతమైన సేవ కదా, దేశ భద్రతకు సంబంధించిన సేవ అయితే ఇంకొకటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ బార్డర్ ఉన్న ప్రాంతం మాది. ప్రపంచంతో ఇప్పుడు అమెరికాతో పోల్చినా చైనాతో పోల్చినా మనకు రష్యాతో పోల్చినా అతి తక్కువ బార్డర్ అది ఉన్న ప్రాంతంలో ఎక్కువ సైనికులు వినియోగిస్తున్నాం. అది పాకిస్తాన్లో ఏంటి, దాయాది దేశం కావచ్చు, బంగ్లాదేశ్ మన మిత్ర దేశమైన శత్రువు అయింది, చైనాతో నిరంతరం ఉప్పు ఉంది మనకు. ఈ సమస్యల్లో మనం సైనికుల యొక్క భద్రత ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఉండే మిగ్స్ని మనం ఎట్లా తేవాలి, లేకపోతే ఎట్లా స్కడ్స్ని మనం ఉపయోగించాలి, త్రిశూల్ని ఎట్లా, అగ్నిని ఎట్లా, ఇది మనం ఆలోచిస్తున్నాం. తర్వాత సాటిలైట్స్ని అన్నిటి పంపించి శత్రువు ఎక్కడ ఉండో తెలుసుకోవడానికి మనం ప్రపంచంతో పోటీపడుతున్నాం. 2వ 3వ అతిపెద్ద శాటిలైట్ కేంద్రంగా ఈ రోజు భారతదేశం మారిపోయిన పరిస్థితుంది. నాసా లాంటి వాటియే ఈ రోజు వినియోగిస్తున్నారు. కామన్ సైనిక వెల్ఫేర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ ఇద్దరు మిత్రులతో మనకు తెలిసిన అవసరం లేదండి. పాయింట్ మాట్లాడే ముందు ఒక పాయింట్ నేను ఖండించాలి, తప్పు జరిగింది కాబట్టి తప్పని చెప్పాలి. 2 రోజులకి భోజనాలు రావట్లేదు ఎన్న మాత్రం ఇది చాలా తప్పు. ఆఫీసర్స్ క్లబ్ లో ఒక్క పూట కూడా నాకు భోజనం తక్కువ కాదు సార్ చెప్పే. కానీ అదే అంటున్నాను, ఆఫీసర్ క్లబ్ లో ఉన్న వాళ్ళకి అది కాదు, అది కాదు. ఆఫీసర్ క్లబ్ లో ఉన్న వాళ్ళకి పోస్టుల మీద సంగతి ఏం తెలుస్తుంది, పోస్టు మీద ఉన్నాను అది కాదు. శ్రీనగర్ ఒక నిమిషం, శ్రీనగర్ బేస్ అన్నారు, శ్రీనగర్ బేస్ అన్నారు. బేస్ అంటే ఏంటి మీకు ఏం తెలుసు, పోస్ట్ మీద నేను ఉన్నాను, కార్గిల్ లో నేను యుద్ధం చేశాను. చెప్పేదేనండి, భోజనం సరిగా 2 రోజులకు ఒకసారి దొరుకుతుంది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి అది కాదు, ముక్కు తెలియని అది కాదు, ముక్కు తెలియని మనిషి వచ్చి డెఫినెట్ అంటే ఏమిటని అర్థం ఉంది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను చేశాను, దానికి ఇలాంటి మాత్రం అది కాదు. నేను చెప్తాను కరెక్ట్ వినండి, అది కాదు, అది కాదండి ఋషి గారు, తెలియని వాళ్ళు వినాలి. చెప్పేదండి ఒక నిమిషం, తెలియని వాళ్ళు అంటే ఖచ్చితం, ఎందుకంటే అది కాదు, మీ బోర్డర్ సంగతి మీకు తెలియదు. లేదు ప్లీజ్, 40 సంవత్సరాలు చేసిన నా వయసు అంత లేరు మీరు, 40 సంవత్సరాలు అది కాదు, 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మంచిగా ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత చెప్పారంటే అది కాదు, 40 సంవత్సరాలు నేను
కార్గిల్ వార్ లో ఫైట్ చేశాను, శ్రీలంక వార్ లో ఫైట్ చేశాను, ఆఫీస్ అధికారి మాట్లాడితే మాట్లాడిన ముందు మీకు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, దగ్గర గారు ఒకసారి వినాలి, మీరు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, ఆయన ఒక పాయింట్ చెప్పాలి, చెప్తారు కానీ చెప్తారు చెప్తారు రైట్ రావు గారు ప్లీజ్ కన్ఫ్యూజన్, ఆయన మాట్లాడారు, ఆయన మాట్లాడారు, ఆయన మాట్లాడారు, ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం, ఇప్పుడు మీరు క్యాజువల్టీస్ తీసుకోండి, కంక్లూడ్ చేయండి ఒక నిమిషం, ఆ క్యాజువల్టీస్ తీసుకోండి, ఆఫీసర్స్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఓవరాల్ క్యాజువల్టీ ఆఫీసర్స్ టోటల్ స్ట్రెంగ్త్ 35, డౌట్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఏదన్నా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు పట్టించుకున్నప్పుడు రెండోది ఎవరికి చెప్పాలి, ఇవాళ సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు చెప్పుకుంటే ఒక సైనికుడు అది తప్పు అవుతుందా, దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఆర్మీ చీఫ్ చెప్పడానికి ఎలా చూస్తున్నారు? ఒకటి, ఎవరైతే సైనికులు బీఎస్ఎఫ్ జవాన్లు కానీ మిగతా సైనికులు కానీ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్న దానికి జాతి మొత్తం కూడా వాళ్ళకి సెల్యూట్ చేయవలసిందే అందులో అనుమానం. కానీ ఎక్కడైతే బాగా డిసిప్లైన్డ్ విషయం ఉంటుందో ఆ డిసిప్లైన్, ఇప్పుడు స్కూల్లో కూడా ఖచ్చితమైన ఒక డిసిప్లైన్ కనుక పాటిస్తే టీచర్ విషయంలో అందరూ వ్యతిరేకంగా చెప్తారు పిల్లలు, అట్లనే డిసిప్లైన్ వ్యవహారానికి సంబంధించింది. అయితే దీంట్లో కొద్దిమంది ఆఫీసర్స్ని బట్టి అక్కడక్కడ కొంత అతిగా ఉండే ఒక అవకాశాలు ఉన్నాయి, లేవనేదే కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని సమస్యలు అనేది అందరూ దృష్టికి రావడం అనేది గతంలో కూడా రావచ్చు, కానీ ఇవాళ సోషల్ మీడియా దీని కారణంగా రావడం వల్ల ప్రభుత్వం కానీ సైనిక అధికారులు కానీ స్పందించి దాన్ని చెక్ చేసుకుని కొంత మోడర్నైజేషన్ చేయవలసిన అవసరం ఉంది. వారు అన్నట్టు, రావు గారు అన్నట్టు, ఇండియన్ ఆర్మీలో జవాన్లు ఎట్లయితే చనిపోతుందో అధికారులు కూడా చనిపోతుంది. ఇది ప్రపంచంలో ఏ సైన్యంలో చనిపోవడం లేదు. ఎందుకంటే మన దగ్గర జవాన్లను ముందు పెట్టి పోరాటం చేయడం అని కాదు, ఆర్మీ ఆఫీసర్ ముందుండి జవాన్లను ముందు తీసుకుపోయే సిస్టమ్ ఒక ఇండియాలో ఉందని చెప్పి నేను విన్నాను. అందుకోసం మీరు కాశ్మీర్లో కూడా చూడండి, ఇప్పుడు చనిపోతున్న దాంట్లో ఆఫీసర్స్ యొక్క సంఖ్య కూడా తక్కువేం లేదు. ఈరోజు అందరు కూడా వాళ్ళు చాలా కష్టపడుతుంది, చాలా ఒత్తిడి పెడుతున్నారు. రెండోది, మామూలు యొక్క ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మనం పోల్చుకోవద్దు. డెఫినెట్లీ అది కష్టమైన యొక్క వ్యవహారమే ఆర్మీలకు దిగిన్లు. ఆర్మీ అనేది చాలా కష్టం, అంటే ఈ యొక్క మనం రక్షణ వ్యవహారం అని. దీని వెల్ఫేర్ విషయంలో ఇప్పుడు వచ్చిన యొక్క నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే విషయంలో చాలా కష్టమైనప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్నారు, ఇంకా దాంట్లో చేయాలి కావచ్చు. రెండోది, ఇంకా వెల్ఫేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ జాతి ఎట్లా భరించే పరిస్థితిలో ఉంది? ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఆర్మీకి ఎందుకు పెట్టుడు, అరే ఏమి అంత మంచిగానే ఉంది కదా, ఇన్ని డబ్బులు పెట్టుడు ఎందుకు అని అనిపిస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ పోతుంది. కానీ ఇంకోవైపు మరి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయలేం కదా, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందే అనేది, ఇది డబుల్ ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఆర్మీ చర్యలు తీసుకోవడానికి మీరు సమర్థిస్తారా? నేను అనేది తప్పక ఇవాళ అది దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా ఆలోచించాలి. ఆలోచించి అయితే ఏదైతే ఇప్పుడు ఈ విషయం రాగానే ఇమ్మీడియట్గా నేను విన్నది ఏంటంటే ఆర్మీ యొక్క క్యాంప్స్లలో వెంటనే ఒక ఫిర్యాదు పెట్టాలని పెట్టడము, అయితే ఇంతకుముందు లాగా కూడా ఇప్పుడు దాన్ని ఓవర్లుక్ చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే ఇష్యూ వచ్చింది కాబట్టి. అయితే అట్లానే ప్రతి ఒక్క వ్యక్తి కనుక బయటికి తీసుకొచ్చిండు అనుకోండి, ఆర్మీ యొక్క డిసిప్లిన్ కానీ లేకపోతే మిగతా బయట ఉన్న వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. నేను అదే చెప్తున్నా, ఒక డిసిప్లైన్డ్ వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ కంపెనీ ఎంప్లాయీస్కు మీరు పోల్చండి, దానికి డిఫరెన్స్ ఉంటుంది. అయితే సానుకూలంగా సైన్యం గురించి ఆలోచించాలి, ఇప్పుడు అధికారులు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, వెల్ఫేర్ గురించి ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న యొక్క సేవ మిగతా దేనితో కూడా పోల్చగలిగేది కాదు, వాళ్ళు చేస్తున్న యొక్క త్యాగం. కాబట్టి వాళ్ళకి కొంత ఎక్స్ట్రాడినరీ ఇబ్బంది, జాతికి ఇబ్బంది అయినా వాళ్ళకి సౌకర్యాలు చేకూర్చాలి. కంటిన్యూ అండి, అంటే ఆయన మీద చర్యలు ఉంటాయా ఈ వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళ మీద? ఒకవేళ చర్యలు ఉన్నా వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం అయితే అయిపోవు కదా, వాళ్ళు దేశానికి చూపించిన విషయాలు అయితే? ఈ అంశాల మీద మాట్లాడదాం లైవ్ షోలో. సైనికుల కష్టాల గురించి మాట్లాడుకుంటున్నాం సుధాకర్ గారు, అంటే తన మీద ఎటువంటి చర్యలైనా ఉండొచ్చు అని అతను వీడియోలో చెప్పాడు. రెండోది, అతని మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంది 2010లోనే ఒకసారి, తర్వాత అతని మీద కొంచెం ఫిర్యాదులు కూడా ఉన్నాయని ఒక కొత్త యాంగిల్ బయటకు వచ్చింది. ఒకవేళ ఉన్నా కూడా చూపించిన వాస్తవాలు అయితే అవాస్తవాలు అయిపోయే పరిస్థితి లేదు కదా? అది లేదండి, బట్ ఇక్కడ ఒక విషయం, సర్వీస్ రూల్స్ ప్రకారం అతని పద్ధతి, గ్రీవెన్స్ పద్ధతి కరెక్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు అతను ఒక విషయాన్ని బయట పెట్టాడు కాబట్టి అతన్ని పిచ్చివాడని ఇంకోటి అని మనం ఒక ముద్ర వేసి చేయటం కన్నా, ఇప్పుడు అతని ఇష్యూని
పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్మీలో ఒక వ్యవస్థ ఉంది, పోలీసుల్లో ఎలా అయితే ఆర్డర్లీ వ్యవస్థ ఉందో బడ్డీ సహాయక వ్యవస్థ అని. ఈ సహాయక ఏంటంటే ఈ పోలీసుల్లో ఆర్డర్లీ ఎలా ఇంట్లో అంటే వాళ్ళ పద్ధతి, దాన్ని పెట్టిన ఉద్దేశం వేరు, దుర్వినియోగం అవుతున్న తీరు వేరు. బూట్లు పాలిష్ చేయటం ఏంటి సార్, ఎంత బూట్లు పాలిష్ చేయడం? జవాన్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించిన దేశ యువతకు తప్పుడు సంకేతాలు వెళతాయని నేను మానుకున్నాను. ఆర్మీ చీఫ్ కూడా అంగీకరించాడు ఈ వ్యవస్థ ఉంది, ఇది ఉండాలని. అయితే ఇందులో ఒకటి, సహాయకులు లేకుండా అంటే పిఏ లేకుండా ఎవరైనా ఆఫీసర్లు పనిచేయగలరా? సహాయకులు ఉండాలి, కానీ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఏ పని వరకు చేయొచ్చు, ఏ పని చేయొచ్చు. సో దాని మీద ఆర్మీ చీఫ్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మొన్న మేము దీని మీద కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తాం అని క్లియర్ గా చెప్పారు. అలాంటివి తీసుకురావటం మంచిది. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? అతను బయట పెట్టబెట్టే వచ్చింది. అదే మాదిరిగా ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వమా, బీజేపీయా, కాంగ్రెస్ అని కాదు, ఇది కొన్నాళ్ళుగా జరుగుతుంది ఇదంతా. సో దీన్ని ఒక పార్టీలకు సంబంధం లేకుండా, ఇంకా ఆర్మీ అనేది మన దేశ రక్షణకు సంబంధించింది, పార్టీలకు అతీతమైంది. ఇంకోటి, ఏ ఇష్యూ అయినా మనం అంటే ఇందాక మాట్లాడుతున్నారు, బ్లాక్ అండ్ వైట్ ఉండదండి, మధ్యలో కలర్స్ ఉంటాయి. బ్లాక్ అంటే అన్ని కలర్స్, వైట్ అంటే నో కలర్. సో మధ్యలో కలర్స్ ఉంటాయి ఏ ఇష్యూలైనా. సో అసలు ఆర్మీ జవాన్లకి భోజనం దొరకట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. అట్లని సుష్టిగా భోంచేస్తున్నారని ఒకటి, ఆర్మీలోకి మన ప్రేమచంద్ర గారు చెప్పినట్లు ఆర్మీలోకి రావటం అంటేనే అది డిఫికల్ట్ టెర్రైన్ లో నువ్వు చూస్ చేసుకున్న ఆ ఫీల్డ్ డిఫికల్ట్ టెర్రైన్. ఇప్పుడు మనం జర్నలిస్ట్ అయి ఉండి నేను అర్ధరాత్రి వార్తలు కవర్ చేయడానికి వెళ్ళను అంటే ఎలా ఉంటుందో, ఆర్మీలోకి వచ్చి నాకు అన్నం దొరకలేదు, అన్నం దొరకదండి ఆర్మీలో కొన్ని సందర్భాల్లో అలా. సో బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి అంటే దేశ రక్షణ కోసం కష్టపడుతున్నారు అధికారులు, ఇదంతా ఉంటుంది కొంత మా జవాన్లు కొంచెం ఇల్టరేట్ వివక్ష ఉంటుంది, వివక్ష ఉంటుంది. అయితే ఈ వివక్షను రూపుమాపాలి, ఈ వివక్ష దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇందులో ఉన్న అవకతవకలు అన్నింటినీ, సో ఈ గ్రీవెన్స్ మెకానిజం కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. గ్రీవెన్స్ మెకానిజం స్ట్రెంగ్తన్ చేసి ఈ బడ్డీ వ్యవస్థని, సహాయక వ్యవస్థని రెస్ట్రిక్ట్ చేసి, సో దీనివల్ల కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అది జవాన్లకు బాగుంటుంది, ఇది ఫ్యూచర్ లో మనకి ఆర్మీ పటిష్టంగా తయారవుతుంది. మూడు విషయాలు చెప్పాలి. ఒక విషయం చెప్పండి, వివక్ష ఉంటుంది అని సుధాకర్ గారు అంటున్నారు. సో అంటే ఏ రంగంలో ఉంటున్న వివక్ష ఆర్మీలో కూడా తీసుకట్టేం కాదు, అదేం అతీతం కాదు అని అనుకోవాలి. అది కొంత వాస్తవమే. అంటే మనుషులను బట్టి ఉంటుంది వివక్ష అంటే. ఒక ఆఫీసరు యొక్క అందరు ఆఫీసర్లు అట్లా ఉంటారు అనుకోవడానికి వీలేదు. అట్లనే జవాన్లు కూడా ఆ యొక్క జవాన్ల యొక్క ప్రవర్తన కారణంగా కూడా రావచ్చు. రెండు రకాలుగా ఉంటుంది. ఏదేమైనా దాంట్లో కొన్ని సమస్యలు పరిష్కరించే యొక్క ప్రయత్నం ప్రభుత్వం మొదలుపెట్టాలి. తర్వాత ఏవైతే వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇప్పుడు మన డిఆర్డిఎల్ కానీ మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు స్నో దగ్గర -30, -40 దగ్గర పనిచేయడం ఎంత డిఫికల్టో, more than 50 degrees రాజస్థాన్ యొక్క ఎడారిలో కానీ, లేకపోతే క్రిములు అనేక విష పురుగులు ఉన్న దగ్గర, కాబట్టి వీటిని జయించడం కోసం చాలా వాళ్లకు ఇబ్బంది. రీసెర్చ్ చేసి అనేక రకాల పరికరాలు అందించడం, తర్వాత ఫుడ్ ఒక 15 రోజులకు కూడా ఖరాబ్ కాకుండా ఉండే ఒక ఫుడ్ తయారు చేయడం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నది వరల్డ్ మొత్తంలో జరుగుతుంది. ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే మనం కొద్దిగా ఫైనాన్షియల్ గా పుంజుకుంటున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు మనం రాబోయే రోజులలో మెరుగైన వసతులు వాళ్ళకి కల్పించాలి, తప్పక దేశం యొక్క హితం దృష్ట్యా. తర్వాత అందులో కొన్ని ఏమైనా సంస్కరణలు తీసుకురావాలంటే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బహుశా దీంతో ఆ వైపు దృష్టి ప్రభుత్వం పెడుతుందని. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఆ వీడియోల వల్ల, అంతకుముందు అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాం, లేకపోతే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు, ఒకడేదో మందు తాగేసి పెట్టాడు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఆర్మీ ఉన్నతాధికారులు కరెక్టేనా? అది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఆర్మీ యొక్క కోర్టు మార్షల్ కు మనం బయట ఉండే యొక్క ఇష్యూకు మనం చెప్పలేం. ఆర్మీలో డిసిప్లిన్ కనుక లేకపోతే ఏది జరగదు. దీన్ని తప్పక తీసుకోవాల్సిందే. అతన్ని ఏం చేస్తారు అనేది అది తర్వాత ఆర్మీ ఆలోచిస్తారు. దాన్ని మనం సజెస్ట్ ఆర్మీ చీఫ్ చెప్పారు చర్యలు ఉంటాయని. చర్యలు ఉంటాయంటే దాని అర్థం ఏమన్నా ఊరిదిస్తారా ఏంది? చర్యలు ఉంటాయంటే దాంట్లో ఏదైనా అంటే కొన్ని సిస్టమ్స్ అయితే ఉండాలి కదా. మరి రోజు ఆర్మీ పీపుల్ కనుక ఈ విధంగా చేయడం మొదలు పెడితే దేశంలో ఎటువంటి వాతావరణం వస్తుంది? అసలు ఆర్మీలో చేరే వాళ్ళ యొక్క నేను అనేది అందుకోసమే లేకపోవచ్చు. దాన్ని తప్పక సరిదిద్దాలి. మొత్తం బాగలేదు అనేది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడైతే సరిగా లేదో ఇప్పుడు ఇమీడియట్ గా హోమ్ మినిస్ట్రీ స్పందించి ఒక కమిటీని వేయడం ఇవన్నీ జరిగినాయి. దృష్టికి వచ్చేసింది వివక్ష ఉంటుంది, వివక్షలో భాగంగా బూట్ పాలిష్ కూడా చేయించుకుంటారు. అది తప్పు, తప్పంటే అతను చెప్పాడు కదా. అంటే అలాంటి జరగదు. తప్పండి. నేను 4 విషయాలు చెప్పాలండి. ఫస్ట్లీ ఏంటంటే, ఆహారం దొరుకుతుందా లేదు. 1-2 శ్రీలంక వెళ్ళాను నేను. శ్రీలంకలో మొదటి 3 రోజులు
ఆఫీసర్ అవ్వనివ్వండి, జవాన్ అవ్వనండి, భోజనం మాకు దొరకలేదు. ల్యాండ్ అయ్యి కంప్లీట్ రేషన్స్ వచ్చే వరకు మాకు 3 రోజులు భోజనాలు లేవు, దొరికిన కొబ్బరికాయలు కొట్టుకుని తిన్న రోజులు ఉన్నాయి, రైట్? కానీ తప్పులనే ప్రతిదాంట్లో జరగదు. నేను ఎప్పుడు నేను అట్లేదు, అందులో అవినీతి లేదు, ఆర్మీలో లేదు, బీఎస్ఎఫ్ లేదు, సిఆర్పి అది చెప్పి వస్తున్నాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, క్రమశిక్షణ అన్నది ఆర్మీకి సినానిమస్, మారు పేరు అనుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ క్రమశిక్షణ, ఎప్పుడైతే ఆర్మీలో క్రమశిక్షణ పోతుందో మిగిలిన ఫోర్సెస్ లాగానే తయారవుతుంది. ఇప్పటికీ ఏమంటాం, అన్ని మనం ట్రై చేసిన తర్వాత దేశంలో అల్లకల్లో వచ్చినా సరే, ప్రాబ్లం వచ్చినా సరే, ఏదైనా వచ్చినా సరే, లాస్ట్ బ్యాస్టియన్ ఏమంటాం మనం, ఆర్మ్ ఫోర్సెస్ ను వాడతాం అంటాం. దేశ సరిహద్దే కాదు కనుక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా అది మాత్రం మనం మార్చకూడదు. ఒకటి. రెండోది, క్రమశిక్షణ ఏదైనా తప్పు చేస్తే మీరు బోఫర్ స్కాండల్ తీసుకోండి, ఇంకెవరైనా సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ తీసేయడం చూడండి. బోఫర్ స్కాండల్ బయట ఇంత వరకు కోర్టుల్లో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కొంతమంది చనిపోయారు వినిచాడు. కానీ అన్నిటికన్నా ముందు ఎవరండి, ఆర్మ్ ఫోర్సెస్ ఇమీడియట్లీ, అది ఎవరు, మేజర్ జనరల్. ఒక మేజర్ జనరల్ వెంటనే క్యాషియర్ చేసింది. కనుక ఆర్మీలో సిస్టమ్ కరెక్ట్ గా ఉంది, కానీ తప్పులు ఒక చోట జరుగుతున్నాయి. కాదండి, అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని ఇప్పుడు ప్రేమ్చంద్ గారు చెప్పినట్టుగా నేనేదో 100% మేము దేవుళ్ళు అని నేను, ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రతి కార్నర్ లోను ఒకటో రెండు తప్పులు జరుగుతుంటాయి కానీ అందుకు మనం ఏం చేయాలి? సో అక్కడ చెప్పండి, ఆ సిస్టమ్ ని మనం స్ట్రాంగ్ చేయాలి. తప్పులు, ఆ తప్పులు ఎత్తి చూపించి ఇందులో కూడా తప్పులు జరుగుతున్నాయని దేశానికి తెలియజేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మీరు సమర్థిస్తారా? లేదు, తప్పులు తెలిసాయి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారా? ఫస్ట్లీ ఏంటంటే, తప్పు ఎప్పుడో చేసినప్పుడు సరిదిద్దుకుంటాం ఫస్ట్ యాక్షన్ అండి. ఓకే. రెండోది, క్రమశిక్షణ రహితంగా ఒకవేళ లేట్ డౌన్ ఛానల్ కనుక తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా అతనికి ఇచ్చేయాలి. ఎందుకంటే లేకపోతే మీకు విప్లవం ఏర్పడుతుంది, మీ దేశం అలకల్లోలం అవుతుంది. చర్యలు, క్రమశిక్షణ తప్పడం వల్లనే అది సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రావు గారు చెప్పినట్టు దాన్ని ఏకీభవించాల్సిన అవసరం ఉంటుంది. క్రమశిక్షణ తప్పితే సైన్యమే గతి తప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తనకు జరుగుతున్న చస్తూ బతకమని చెప్పే పద్ధతి అయితే బాగుండదు. ప్రభుత్వం ఆలోచించాలి, ఎవరు రావత్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదో తన ఈతి బాధలు చెప్పుకోవడానికి ఆ ప్రయోగం చేసింది తప్పితే దాన్ని ఏదో పూర్తి స్థాయిగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనో, మిలిటరీలో ఉండే ఈ లూప్ హోల్స్ ను నిజంగా కూడా రక్షణకు సంబంధించిన అంశాల్లో ఫేస్బుక్ లో పెట్టి లైవ్ పెడితే అది శత్రు దేశాలకు కూడా ఈరోజు సమాచారం ఇచ్చే ఒక అంశంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ సైనికులు ఇచ్చింది ఒక పాజిటివ్ అంశంతో చూడాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా ఇదే రకమైన అవినీతితో ఉండడం అనేది కాదు, జీవితాలను త్యాగం చేసి సైనికుల కంటే ముందు తెచ్చిన అధికారుల యొక్క త్యాగాలను కూడా మనం చూసినాం. కానీ నేను అంటున్నది ఏంటంటే, వెల్ఫేర్ ఆఫ్ ది ఆర్మీ గాని అనేది మనకు చాలా క్రూషియల్. తను మన కోసం చస్తున్నప్పుడు, మన కోసమే బతుకుతున్నప్పుడు మనం బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాంటప్పుడు అలొకేషన్స్ పెంచండి, నష్టం లేదు. ఎవడైతే గ్రాస్ రూట్ లో ఉంటాడో అతనే కదా సేఫ్, వానికే కదా సేఫ్ గార్డ్ ఇవ్వాల్సింది. అధికారులు కొంచెం తగ్గించైనా సరే, నేను అంటున్నది అది, నేను ఆఫీసర్స్ క్లబ్స్ చూసినాము, మామూలు క్యాంటీన్లు కూడా చూసినాం, కానీ అవినీతిని అరికడితే వానికి మంచి భోజనం ఇచ్చే ఒక అవకాశం, ఆ ప్రయత్నం చేయాలనేది నా యొక్క అభిప్రాయం. జస్ట్ వన్ పాయింట్, జస్ట్ వన్ పాయింట్ ప్లీజ్. సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటి మీరు అర్థం చేసుకో, మనందరం ఇలాంటి అవకాశాల కోసం పాకిస్తాన్ చూస్తుంటుంది. వాళ్ళు ఈ సోషల్ మీడియాను వాడుకుని జవాన్లకి ఆఫీసర్లకి ఎక్కడ కావాలంటే అక్కడ రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అంత మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ చీఫ్ ఎందుకన్నాడంటే, చీఫ్ అంటే ఏంటంటే, కొన్ని విషయాల్లో సోషల్ మీడియా ఖచ్చితంగా మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, దేశ భద్రత దృష్ట్యా కూడాను పాకిస్తాన్ ఇలాంటి అవకాశాలు చూస్తూ బోర్డులు వస్తున్నాయి సోషల్ మీడియాలో, రైట్? జవాన్లు ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, రాషన్ దొరకట్లేదు, డబ్బులు కొట్టేస్తున్నారు, గన్లు వీళ్ళకి బాగోలేదు, వీళ్ళకి పెన్షన్లు దొరకట్లేదు, ఇలాంటి ప్రచారాలు చేస్తానికి కనుక అది మనం ఆలోచించాలి. సో బోత్ ది సైడ్స్ అంటే ఇటు సోల్జర్స్ అధికారులు సమయం పాటించి అంతర్గతంగానే పరిష్కరించుకోవడం మంచి సొల్యూషన్ అవుతుంది. చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. అంటే అమెజాన్ ఆగడాలని ఎట్లా చూడాలి సుధాకర్ గారు? ఒకటి, భారతదేశ జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్ల మీద వేసి అమ్ముతారు వేరే దేశాల్లో, దాని మీద సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు, దాని మీద ఏదో సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ 2 రోజుల్లో గాంధీ గారు మనం జాతిపితగా చూసుకునే వారి ఫోటోలతో చెప్పుల మీద, లేకపోతే వారి సూక్తుల్ని, అంటే ఏమైనా యాక్షన్స్ రిక్వైర్డ్ ఆ? ఇప్పుడు ఎట్లా అడ్రస్ చేయాలి దీన్ని? తప్పకుండా అండి, అమెజాన్ చేసిన చర్య, జాతిపిత మహాత్మా గాంధీ గాని మన భారత పతాకాన్ని అవమానించిన తీరు చాలా ఖండించాల్సిన మీద ఇదంతా చేశారు, ఇవన్నీ చాలా ఖండించాల్సిన అంశం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, అమెజాన్ నిషేధించాలని ఒక డిమాండ్ వచ్చింది దీనివల్ల. కానీ నేను అంటాను అది తీవ్రమైన డిమాండ్, బికాజ్ అమెజాన్ అనేది ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది, అందులో కొంతమంది సెల్లర్స్ వచ్చి అమ్ముకుంటారు. సో ఇది
ఆ డోర్ మ్యాట్స్ ఏమో కెనడాకి సంబంధించిన ఒక సెల్లరు, ఇది కూడా వేరే దేశానికి సంబంధించిన ఒక సెల్లర్. అయితే అట్లానే అమెజాన్ కి బాధ్యత లేదు అని నేను అంటలేదు. షాపింగ్ కాంప్లెక్స్ కి కూడా బాధ్యత ఉంటుంది, సెల్లర్ కి ఎలాంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇందులో మనం కొన్ని ఫైనాన్షియల్ పరిణామాలు కూడా మనం చూసుకోవాలి లీగల్ గా. ఫైనాన్షియల్ గా ఏంటంటే అమెజాన్ దాదాపు 200,00,000 కోట్ల వ్యాపారం చేస్తుంది, వేల మంది భారతీయులకు ఉద్యోగం. ఈ రోజున యూత్ ఎవరు తీసుకున్న హైదరాబాద్ లో ఎక్కడ పనిచేస్తున్నావు అంటే అమెజాన్ లో పనిచేస్తున్నాను. సో అయితే ఇక్కడ అంటే మనం నిషేధించాలి అనే విపరీతమైన డిమాండ్ కాకుండా లీగల్ గా ఏం యాక్షన్ తీసుకోవాలి. నిన్న వరంగల్ లో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, 153A సెక్షన్ భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం 153A అంటే ఏ గ్రౌండ్ లో అయినా కొన్ని కమ్యూనిటీస్ మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్న అంశం కాబట్టి, ఇంకోటి ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చా, తీసుకోవచ్చు అంటే తీసుకోండి. ఇప్పుడు అమెజాన్ ని నడుపుతుంది భారతీయుడే, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గానీ ఇక్కడ ఇండియా హెడ్ భారతీయుడే నడుపుతున్నాడు. ఆయన క్షమాపణలు చెప్పాడు డోర్మే. సో వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, ఎందుకంటే మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, దురుద్దేశపూర్వకంగా థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా. పాశ్చాత్య కంపెనీల్లో భారతీయ సెంటిమెంట్ల పట్ల వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం, చులకన భావన ఉండటం వల్ల ఇలాంటివి తలెత్తున్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళు అమెజాన్ వచ్చి దీనికి క్షమాపణలు చెప్పటం, మనం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఒక కేసు పెట్టొచ్చా, అది చేయాలి. ఇంకొకటి ఈ రీటైల్ ఈ కామర్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరైన చట్టం లేదు మనకి. సో ఈ కామర్స్ నియంత్రణకు సంబంధించి సరైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇటువంటి యొక్క ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని వెంటనే విత్డ్రా చేయాలి. ఏది డోర్ మ్యాట్స్ కానీ చెప్పులు కానీ ఏదైతే మనల్ని అవమానపరుస్తూ చేసిన వాటిని వెంటనే విత్డ్రా చేయాలి. వాటిని మళ్ళీ ఎక్కడ అమ్మే ప్రయత్నం చేయదు, మన దేశంలో కానీ బయట దేశంలో కానీ. రెండోది ఏంటంటే, ఇటువంటి సంఘటనలు ఈ ఒక్క కంపెనీ కాదు, గతంలో చాలా వాళ్ళకు జాతీయ అహంకారం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండియన్స్ పట్ల చాలా చులకన భావం. ఇప్పుడిప్పుడే ఇండియా స్ట్రెంగ్తన్ అవుతుంది, అనేక సంవత్సరాల యొక్క కృషి కారణంగా ప్రపంచంలో ఇండియాను కూడా ముట్టుకుంటే బాగుండదనే ఒక పరిస్థితి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అవన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళ జనాభా, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనం వాటిలో చాలా ఏదంటే అది చేయగలిగే ఒక పరిస్థితికి వస్తున్నాం. అయితే అమెజాన్ లాంటి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు సంబంధం లేదు, మీకు తప్పక క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు సంబంధించిన ఎటువంటి చర్యల అవకాశం ఉంటే అటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికే చాలా స్పష్టంగా సుష్మా స్వరాజ్ గారు చెప్పారు, టోటల్ మీ వీసాస్ విత్డ్రా చేస్తాం. ఆల్రెడీ ఇచ్చే వాళ్ళకి ఇయ్యము, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా విత్డ్రా చేసి 2 డేస్ కి గాంధీ గారి అంటే ఇది కూడా అంత ముందే ఉండి ఉంటుంది. అయితే వాళ్ళకి తెలియదు ఈ ఈ గాంధీ పట్ల ఇండియాలో ఎటువంటి ఒక గౌరవ భావం ఉంది. వాడు ఓన్లీ కేవలం అమ్మకానికి ఏదో ఫ్యాషన్ కోసం పిచ్చి పిచ్చి రాతలు రాసి టీషర్ట్లు తయారు చేయడం, పిచ్చి పిచ్చిగా అది వాడికి వాడికి ఒక ఒక పద్ధతే లేదు. ఏది ఏం చేస్తాం, విశృంఖలత్వం, అదొక అజ్ఞానం. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. ఆ దుందుడుకు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు తల్లికి భార్యకు తేడా తెలవని వాళ్ళు, సంస్కృతి వాళ్ళది. ఇప్పుడు వివేకానందుడు చెప్పినట్టు ఒక భార్య తప్పితే మిగతా వాళ్ళందరినీ తల్లిగా చూసే సంస్కృతి మన దగ్గర. ఇప్పుడు కొద్ది కొద్ది అక్కడక్కడ దెబ్బతినొచ్చు, కానీ బేసికల్గా అక్కడ తల్లిని తప్పితే మిగతా వాళ్ళందరినీ ఆ విధంగా చూసే సంస్కృతిలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లయిందంటే ఒక పిచ్చి విశృంఖలత్వం తయారైపోయి ఏది పడితే అది చేస్తున్నారు. చెక్ పెట్టడానికి గవర్నమెంట్ దీనికి అవసరమైతే స్పెషల్ సెల్ గానీ ఏది కానీ చూసి ఎప్పటికప్పుడు తగిన హెచ్చరికలు చేసి కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళు సెట్ అవుతారు, ఇంకోసారి చేయరు. ఇంటెన్షనల్ యాక్ట్ లాగా అనిపిస్తుంది నాకు, ఖచ్చితంగా ఇంటెన్షనల్ అనిపిస్తున్నాడు. ఇది కావాలని ఒక కంపెనీయో రెండు కంపెనీలో ఎక్కడో ఉన్నాయి కించపరచాలని దురుద్దేశంతో చేసింది. ఇది పొరపాటు చేసింది కాదు, ఇది దిట్ ఈస్ నాన్ సెన్స్. గాంధీ గారి బొమ్మ వేయటంను పొరపాటు జరగకూడదు. కనుక సుధాకర్ గారు అన్నట్టు అమెజాన్ ఏంటంటే రకరకాల ప్లేస్ నుంచి కంపెనీ నుంచి సామాన్లు తీసుకొచ్చి అమ్ముతుంటుంది. కనుక ఏ కంపెనీ అయితే అలా చేసిందో ఆ కంపెనీ బ్లాక్లిస్ట్ చేయాలి. అలాంటి కంపెనీని తీసుకుని ఎలాంటి క్వాలిటీ అమ్ముతున్నారు, ఎలాంటి క్వాలిటీ వెళ్తున్నారు చేసిన అమెజాన్కి ఖచ్చితంగా ఒక క్షమాపణతో చంపెట్టకూడదు. ఎంతో కొంత పెనల్టీ పడాలి, అప్పుడు కానీ వాళ్ళకి తెలిసి రాదు. అంతేగాని క్షమాపణ చేస్తే సారీ అయిపోయింది. దేశ భద్ర దేశం దేశ పితామహుడు గురించి, మన దేశ ఫ్లాగ్ గురించి మాట్లాడటం క్షమాపణ ఈజీగా వదిలేయకూడదండి. ఖచ్చితంగా ఇది తెలిసి కావాలని చేసిన ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఏదో కంపెనీ కావాలని చేసింది. కనుక ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళని పట్టుకుని ప్రిఫరబుల్లీ ది మస్ట్ బి బ్రాట్ టు ద బుక్.
పనిష్మెంట్ ఇవ్వాల్సి దొరకగలిగితే ఏ దేశంలోనైనా సార్. దయగర్ గారు, అంటే గతంలో జరిగినా కూడా భారత్ నుంచి పెద్దగా ఏమి ప్రతిఘటన ఏమి తీవ్ర స్థాయిలో రాలేదు, మన వ్యాపారాలు అలాగే కొనసాగుతున్నాయని చిన్న చూపుతో పదే పదే జరుగుతున్నాయా, లేకపోతే మనం కూడా వెంపర్లాడుతున్నావా వేల కోట్లు లక్షల కోట్ల వ్యాపారాలు ఉద్యోగాల కోసం? మనం ఈ సంఘటన చేసింది ఎవరైనా కూడా ఇది జాత్యహంకారం యొక్క ప్రతీక మనం చూడాలి. అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇలియనే చేసిండ్రు, లక్ష్మీదేవి బొమ్మను, సరస్వతి బొమ్మను. మన జాతి పితకు కూడా ఇదే అవమానం జరుగుతున్నది. అసలు ప్రొప్రైటరీగా అమెజాన్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. తన దాంట్లోకి ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవి వాల్యుబుల్ ఉన్నాయా? ఇలా అమెజాన్ అమెరికా అదే ఇంకో దేశం దానో, రిలయన్స్ మన దేశం దానో, అక్కడ వచ్చే ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న నీతి ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి? ఈరోజు ఎట్లాగ చైనా నుంచి వచ్చే క్వాలిటేటివ్ నాన్ క్వాలిటీ వాటిని అమ్ముకుంటున్నా కూడా భారతదేశం భరిస్తుంది. కానీ ఇట్లా జాతి విద్వేషాలను రెచ్చగొట్టే ఈ ప్రక్రియ మన భారతదేశంలో మొదలు పెడితే కూడా ఆ కంపెనీ ఆఫ్టర్ ఆల్ కంపెనీ అయి ఉంటుంది. ఆ చెప్పులు తయారు చేసిన కంపెనీ, అవసరమైతే చిల్లర కంపెనీ కూడా అయి ఉంటుంది. కేవలం ఒక 100 చెప్పులు తయారు చేసి కూడా అమెజాన్లో పెట్టి చేసే ఒక కుట్రలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా ఏవైతే ఈ కంపెనీస్ ఉంటాయో వాటికి వాళ్ళకు. నేను ఇప్పుడు ఒక అమెరికాలో 10% అంటే మామూలుగా నీకు ఒక 1 crore, 1.25 crore, కానీ ఒక 10% చెప్పులు ఇక్కడ కొంటారంటే ఏంది, దాదాపు 1 crore మందిలో 10 crore మంది దాడతారు అన్నమాట. 10 crore మందికి అలాంటి చెప్పులు వస్తే మీన్స్ అంటే రావు. బట్ గాంధీ బొమ్మ అన్నప్పుడు మనం స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గాంధీ కాదు, మోడీ గారి బొమ్మ అయినా ఇంకెవరిదైనా, రాహుల్ గాంధీ ఎవరైనా, ఇది కించ జాతి అహంకారం అనేది మన పట్ల ఇంకా పోలే. ఈ వివక్షను మనం కొనసాగించుతుంటే బేలగా ఉంటున్నామా అంటే కాదు, చర్యలు తీసుకోవాల్సిన చట్టాల ఆ రకంగా లేదు. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు, ఒక ట్వీట్ తో వాళ్ళకేమి సరిపోదు, ఏదో ఒక యాక్షన్ అయితే తీవ్ర స్థాయిలో ఉండాల్సిన అవసరం. అసలు యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీస్ ఎవరైతే భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల, భారతీయ చిహ్నాల పట్ల వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళ పట్ల సీరియస్ పెనలైజేషన్ కనుక పోగలిగితే ఇంకొకటి చేయడానికి భయపడతాడు. ఇలా గాంధీ గారి గురించి చీప్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు వాడు. ఆ కంపెనీ ఏదో మనం మాట్లాడి వాని గురించి ఎక్కువ చేసేది కాదు, కానీ అలాంటి ద్రోహులకు కూడా ప్రచారం కల్పించే ప్రచారం కోసం. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం.